హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ హనుమాన్ సినిమాలో ఓ కీలక పాత్రకు కాంతారా ఫేమ్ రిషబ్ షెట్టిని అనుకున్నారట అయితే అప్పటికే ఆయన కాంతార షూటింగ్ నడుస్తున్నందున ఆయన్ను మిస్ అయ్యామంటూ బాధపడుతున్నారు హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా తెరకెక్కింది మొదలైనప్పుడు చిన్న సినిమాగానే మొదలైన రిలీజ్ అయిన తర్వాత మాత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవటమే కాదు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ కూడా రాబడుతుంది హనుమాన్ ఈ సినిమా జనవరి పన్నెండవ తేదీన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది రిలీజ్ అయ్యి పది రోజులు పూర్తవుతున్నా సరే ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు ఇప్పటికీ రెండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా మరిన్ని కలెక్షన్స్ సాధిస్తూ ముందుకు దూసుకువెళ్తోంది ఆ సంగతి అలా ఉంచితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ ఇంటర్వ్యూస్ వస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ వర్మ నిన్న అయోధ్య రామ మందిరం ప్రతిష్ట సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ ప్రారంభిస్తున్నట్టు ఆయన ప్రకటించారు అంతకు ముందు వరకు ప్రమోషన్స్లోనే ఉన్న ప్రశాంత్ వర్మ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేంటంటే ఈ సినిమాలో విభీషణుడి పాత్రలో తమిళ స్టార్ యాక్టర్ సముద్రకని నటించారు అయితే ఈ పాత్రకు తాను ముందు అనుకున్న వ్యక్తి కన్నడ నటుడు రిషబ్ శెట్టి అని అయితే అప్పటికే ఆయన కాంతార చేసే పనుల్లో బిజీగా ఉన్నారని చెప్పుకొచ్చారు కాంతార మన దగ్గర రిలీజ్ కాకముందే విభీషణుడి పాత్రకి ఆయన అయితే కరెక్ట్గా ఉంటాడని నాకు అనిపించింది కానీ స్వయంగా దర్శకత్వం వహిస్తూ చేస్తున్న కాంతార సినిమాని పక్కన పెట్టి హనుమాన్ చేయలేకపోతున్నారని ఆయన బాధపడ్డారని చెప్పుకొచ్చారు అంతేకాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాబోతున్న పది సినిమాలలో ఏదో ఒక సినిమా ఖచ్చితంగా చేస్తానని మాత్రం ఆయన అప్పుడే మాటించినట్లుగా ప్రశాంత్ చెప్పుకొచ్చాడు అయితే సముద్రకణి చేసిన పాత్రలో ఆయన తన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు కానీ అదే పాత్ర కనుక రిషబ్ శెట్టికి పడి ఉంటే ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉండేది అని అనటంలో ఎలాంటి సందేహం లేదు మొత్తానికి రిషబ్ శెట్టి కాంతార సినిమా బిజీలో ఉండటం వల్ల మరింత ఇంపాక్ట్ మిస్ అయ్యాము అని అనటంలో ఎలాంటి సందేహం లేదు